హలో ఫ్రెండ్స్, మనలో చాలామందికి పువ్వులు అంటే ఇష్టం, కానీ వాటిని ఎలా అల్లుకోవాలనేది చాలామందికి తెలియదు. అది చాలా కష్టం అనుకుంటారు. బట్ ఈ వీడియో చూస్తే మీరు చాలా ఈజీగా కూడా ఇలాంటి మాలల్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇందులో మీకు నేను టూ ఈజీ మెథడ్స్ చెప్తానండి. సో అందులో ఫస్ట్ మెథడ్ వచ్చేసి, సో ఇది చాలా ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ మెథడ్ అనమాట. సో దీన్ని కాలికట్టు కూడా అని అంటారు. అంటే ఈ పువ్వులని దారం కాలికి వేసుకొని అలాగా కట్టేవాళ్ళు. సో అదే నేను డిఫరెంట్గా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో అన్నిటికంటే ముందు ఫస్ట్ మనం పువ్వులన్నిటినీ ఇలా రెండు రెండుగా అరేంజ్ చేసుకోవాలన్నమాట. అలా అరేంజ్ చేసుకుంటే పువ్వులు అల్లడం చాలా ఫాస్ట్గా క్విక్గా అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనం ఒక రాడ్ కానీ ఏదైనా చైర్ లేదా విండోకి కానీ ఇలాగా థ్రెడ్ అనేది ఫస్ట్ రౌండ్గా చుట్టేసి దానికి ముడివేసేసి ఇలా మనం దారాన్ని తయారు చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఒక రౌండ్ అండ్ ఆ తర్వాత దానికి ఎక్స్టెన్షన్గా ఒక చిన్న దారం ఉంటుందన్నమాట. సో ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం టూ టూ అరేంజ్ చేసిన ఫ్లవర్స్ అన్నిటినీ ఒక సైడు అటు ఒక సైడు ఇటు దారంకి మధ్యలో, సో మనం మధ్యలోంచి రౌండ్ చేసాం కదా, సో ఆ మధ్యలో అన్నది ఈ ఫ్లవర్స్ని పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకున్న దాన్ని కింద నుంచి ఒక థ్రెడ్ని అటు సైడ్కి, సో అంటే ఆ రెండు దారం అటువైపుకి వేసి ఒక్కసారి ఇలాగా మనం చేస్తే మనకు నాట్ అనేది పడిపోతుంది. ఇప్పుడు అలానే సెకండ్ది. సో చూస్తున్నారు కదా, ఫ్లవర్స్ని ఇలా అరేంజ్ చేసుకొని ఫస్ట్ కింద నుంచి థ్రెడ్ని అటువైపుకి, అంటే టూ థ్రెడ్స్ అటువైపుకి వేసి ఇలా మనం అన్నామంటే మనకు నాట్ అనేది పడిపోతుంది. సో ఇలానే మనం ఫ్లవర్స్ అన్నిటినీ అల్లుకోవాలి. ఇది చాలా సింపుల్ అన్నమాట అండ్ చాలా ఈజీ మెథడ్. ఎవరైతే పువ్వులు అల్లడం రాదు అనుకునే వాళ్ళు ఇది ట్రై చేస్తే చాలా ఈజీగా పువ్వుల్ని అల్లడం నేర్చుకుంటారు. అండ్ మీకు ఇంకొకటి ఏంటంటే, ఫ్లవర్స్తో అల్లడం ఫస్ట్ టైం మనకు రాదు అనుకుంటే మీరు పేపర్స్ కానీ లేకపోతే లీవ్స్తో కానీ ఫస్ట్ ట్రై చేయొచ్చు. ఎందుకంటే అవి చాలా కొద్దిగా పెద్దగా ఉంటాయి కాబట్టి మీకు టై అనేది ఎలా చేయాలి, సో అవన్నీ చాలా క్లియర్గా ఉంటాయి. సో ఫస్ట్ అవి ట్రై చేశాక ఈ ఫ్లవర్స్ని అల్లితే మీకు పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తుంది. ఇలా అల్లడం వల్ల ఏంటంటే ఇక్కడ మనం మధ్యలో కట్ చేయలేము. ఒకవేళ కట్ చేస్తే ఫ్లవర్స్ అన్నీ పడిపోతాయన్నమాట. సో ఇది ఎలా అంటే, ఒకసారి స్టార్ట్ ఒకసారి ఆ లాస్ట్ నాట్ అనేది మనం వేసేస్తే మధ్యలో ఎక్కడ మనము బ్రేక్ చేయలేము. సో అయిపోయింది అనేటప్పుడు మనం లాస్ట్లో టూ టు త్రీ నాట్స్ అనేది వేసుకోవాలి. ఎంతో సింపుల్గా ఫస్ట్ మెథడ్ని చూసేశారు అండ్ ఎంతో ఈజీగా మనం ఈ ఫ్లవర్స్ అన్నిటినీ అల్లుకున్నాం. సో ఇప్పుడు సెకండ్ మెథడ్ చూద్దాం. సో ఇప్పుడు సెకండ్ మెథడ్ ఏంటంటే, మనం చూస్తున్నారు కదా, ఫస్ట్ థ్రెడ్ ఇలా తీసుకోవాలి అండ్ మనం దీనికి కూడా టూ టూగా అరేంజ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ మనం టూ ఇటు సైడ్ పెట్టుకోవాలి అండ్ టూ అటు సైడ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఫ్లవర్స్ని థ్రెడ్ అనేది కింద నుంచి ఒకసారి అలా రౌండ్ చుట్టేసి మనం వేళ్ళని ఇలా చూస్తున్నారు కదా, ఇలా రౌండ్గా మనకు టూ ఫింగర్స్ అనేది పెట్టుకోవాలి అండ్ మధ్యలోంచి ఫ్లవర్స్ని తీసి అలా పెట్టుకుంటే మనకు నాట్ అనేది పడుతుంది. సో చూస్తున్నారు కదా, ఇందులో వచ్చేసి థ్రెడ్ ఫస్ట్ తీసుకొని ఆ తర్వాత టూ ఫ్లవర్స్ని అటు సైడ్ అండ్ టూ ఫ్లవర్స్ని ఇటు సైడ్ పెట్టుకోవాలి. దాని తర్వాత థ్రెడ్ని కింద నుంచి కింద ఫ్లవర్స్కి ఒక రౌండ్ అనేది చుట్టాలి. ఆ తర్వాత థ్రెడ్ని మనం టూ ఫింగర్స్ ఉంటాయి కదా, అలాగా రౌండ్గా మన టూ ఫింగర్స్ చుట్టూ చుట్టాక ఆ మిడిల్లోంచి ఆ ఫ్లవర్స్ అనేది నాట్ వేయాలి. అంతే, ఎంతో సింపుల్ అండి ఇది. బట్ చాలా కష్టం అనిపిస్తుంది, బట్ టూ త్రీ టైమ్స్ అలా ట్రై చేస్తే ఇది చాలా సింపుల్ అండ్ చాలా ఫాస్ట్గా కూడా మనం ఫ్లవర్స్ అనేవి టై చేసుకోవచ్చు. సో అన్నింటికన్నా ఈ మెథడ్ ఫాలో అయ్యి ఫ్లవర్స్ అనేది మనం అల్లుకుంటే కానీ చాలా బాగా రౌండ్గా మనకు నాట్స్ కూడా కనిపించకుండా బాగా బంతి పువ్వుల్లాగా వస్తాయి. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ కింద తర్వాత మనం ఫింగర్స్కి ఇలాగా థ్రెడ్ని టై చేసుకొని అండ్ మిడిల్లోంచి ఫ్లవర్స్ని ఇలా టై చేయాలి. అంతే, ఎంతో సింపుల్ బట్ కొద్దిగా కష్టం. బట్ టూ త్రీ టైమ్స్ ట్రై చేయండి, మీకే ఎంతో సింపుల్గా అనిపిస్తుంది.
ఇలా అల్లిన మాలల్ని ఎక్కడైనా కట్ చేసుకోవచ్చు. సో మనం ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ కట్ చేసినప్పటికీ కూడా ఫ్లవర్స్ అనేవి కింద పడిపోవు అన్నమాట. సో ఇలా చూస్తున్నారు కదా, ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. సో చూసారు కదా నేను ఎంత క్విక్గా ఎంత ఫాస్ట్గా ఈ పువ్వులను అనేది అల్లానో, అండ్ ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.